కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిమెంట్ రోడ్ల చెక్కల చెల్లింపు కోసం లంచం తీసుకుంటుండగా జైనూరు తహసీల్దార్ జెండాగూడ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డాడు. జైనూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన దాడుల్లో తహసీల్దార్ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి, సిఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. జెండాగూడ సిసి రోడ్లకు సంబంధించిన బిల్లుకు చెక్కులు ఇచ్చేందుకు కేంద్రే సుబోధ్ అనే కాంట్రాక్టర్ దగ్గర 12,000 రూపాయలు లంచం వారు డిమాండ్ చేశారు. కాగా లంచం తీసుకుంటూ జైనూరు తహసీల్దార్ తిరుపతి, జెండగూడ పంచాయతీ కార్యదర్శి శేఖర్లు పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి వెల్లడించారు.